ఓకే నమస్కారం గైస్. అయితే మీరు గిన్నె పెట్టేటప్పుడు పిల్లి సన్నాన రావట్లేదా, ఉత్తరాలు వేసిరని కొందరు కామెరుకోను తెలియజేశారు. వారి గురించి ఒక వీడియో అయితే ఈరోజు తీసుకొచ్చిన. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో క్లియర్ చేసేస్తాను. అయితే ఏమంటారు అంటే కొత్త రాళ్ళు వేసినాం మేము. కొత్త రాళ్ళు వేసిన తర్వాత కూడా పిండి సన్నం వస్తలేదు. కొంచెం దొడ్డు అనేది వస్తుందా పిండి వరకు, అంటే కొంచెం దొడ్డు అనేది వస్తుంది పిండి. ఇలా ఎందుకు వస్తుంది, ఎందుకు అవుతుంది? మీరు కొత్త రాళ్ళు వేసారు, ఓకే, వాటి లోపలికి వేసిన తర్వాత వీటి అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. కొత్త బేరింగ్లు వేసిర్రు అనుకో, కొత్త బేరింగ్లు కొత్త రాళ్ళు మొత్తం కొత్త వేసినా కానీ అయినా కానీ ఇప్పుడు మీ బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ ఊగడం వల్లనో ఆ రాళ్ళు సేమ్ ప్లేస్లోకి వచ్చే కొంచెం సతాయిస్తుంది అన్నట్టు. ఎట్లా అంటే ఇప్పుడు మనం కొత్త ఇంట్లోకి వచ్చినాం, మనకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఇంటర్ దొరుకుతుంది. కనీసం ఒక 10-15 రోజులు మనకి ఏడబెట్టిన ఐటెం ఆ నుంచి మనకు ఆ ఇంట్లో మనం అలవాటు అవ్వాలంటే ఒక 10-15 రోజులు అయితే క్లారిటీ టైం పడుతుంది. అదే 2 మంత్స్ అయితే నీ వాసం నీగా దొరుకుతుంది, 1 మంత్ ఉన్నా కానీ నీ ఎలా కావాలంటే అలా దొరుకుతుంది. కాకపోతే ఈ మిషన్ ఉడకంటే మీరు వేసిన ఒక రోజుకి సన్న రావాలంటే రావు, 2 రోజులకి రావాలంటే రావు, కనీసం 3-4 రోజులు అయితే పడుతుంది. మీరు ఒక్క రోజులో సన్నం రావాలి అంటే దానికి పొద్దుగాలటి నుంచి పొద్దుగా దాకా ఒక అడ్లు పట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 40-50 కిలోల దాకా అడ్లు పట్టండి పొద్దున. అది ఎట్లా దొడ్డు రాని మొత్తం అడ్లకు అట్లే ఊల. తర్వాత నెక్స్ట్ మక్కలు పోయాలి. మక్కలు పోసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీరు పట్టిన ఈ అట్ల పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టును మళ్ళీ ఒక్కసారి పట్టండి 50 కిలోలు. మళ్ళీ ఒకసారి పట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఐటెంలో ఏం చేస్తారంటే ఈ మక్కలు పట్టింది ఉంటుంది కదా దూడు దూడు, అది కూడా వేయండి. దాని తర్వాత బియ్యం పోసి పట్టండి, అప్పుడు సన్నం బరాబర్ వస్తుంది. ఇక నాకు అట్లా రాదు, రోజు వచ్చినట్టు పట్టుకుంటూ పోతే సన్నం ఎప్పుడైనా రాను అనుకుంటే గిట్ట మీరు పట్టిందే 2-2 సార్లు పోసినా కూడా సన్నం వస్తుంది. కాకపోతే ఒక్కసారి రావాలంటే నేను చెప్పినట్టు డే మార్నింగ్ నుంచి నైట్ దాకా కష్టపడితే ఒక్కరోజులో సన్నం వస్తుంది. కాకపోతే ఆ రోజు మాత్రం గిరాయికి లేదని అనుకొని మీ మిషిన్నే మంచిగా వేసుకుంటున్నాను అనుకొని మాత్రమే పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఒక్కరోజు పిండి సన్నం వస్తుంది. లేదు అంటే వచ్చిన వాళ్ళు వేసినట్టు 2-2 సార్లు పోసిస్తే ఒక 4-5 రోజుల్లో వస్తుంది. ఇంకా మీరు అడ్లు లేవు మక్క లేవు ఓన్లీ నేను బియ్యం పట్టుకుంటా అది ఇది అంటే ఇట్లా ఓన్లీ బియ్యాన్నే 2-2 సార్లు పోసినా కూడా ఒక 10 రోజులు పడుతుంది. అట్టి బియ్యాన్ని పోసుకుంటా దాన్నే మళ్ళీ 2-3 సార్లు వేయక పోయాక సన్నం పడుతుంది. అట్లా పట్టుకుంటున్నా కానీ ఒక 10 రోజులు పడుతుంది. ఇక నేను పొద్దున్నగా మక్కలే పడతా అంటే మక్కలు కూడా పట్టినా ఒక రోజు టైం పడుతుంది. కనీసం మీరు అట్టట్టి మక్కలే పట్టుకుంటా అయినా కానీ పొద్దున్నాక అట్లీస్ట్ 1 డే అయితే టైం పడుతుంది. అట్లే పట్టండి, మక్కలే పట్టండి, బియ్యం పట్ట అయితే ఆయన దగ్గర అట్లు పట్టినప్పుడు ఒక రోజు ఓన్లీ మక్కలకైతే ఇంటర్ మిషన్. తర్వాత నెక్స్ట్ ఐటెం ఏంటంటే ఉసుకే. ఉసుకే పోతే ఎట్లా అంటే కొంచెం రాళ్ళని అరగొడుతుంది. అరగొట్టిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం మోపు కత్తా అన్నట్టు. మీరు అడ్లు వచ్చినా మక్కలు వచ్చినా కొద్దిగా తొందర సెట్ అవుతుంది అన్నట్టు. మా అంటే ఒక 1 అవర్ ముందే దంగుతుంది. ఎట్లా ఏమి మొత్తం ఉసుకని వచ్చి పడుతుంది చూడు, సగం రాళ్ళు నాశనం చేసినట్టు మిషన్. ఒక 20-30 కిలోలు ఉసుకు వచ్చి పట్టి మీరు ఇక్కడ రన్ను నాకు ఇంకా సన్నం రావాలి ఇంకా సన్నం రావాలని పట్టినప్పుడు మనం పెట్టిన పెట్టుబడి వేస్ట్ పైసలు వేస్ట్. ఎందుకంటే రాళ్ళు సగం తంగిపోతాయి ఒకటేసారి. ఉసుకు వచ్చి పడితే ఏమైతే అంటే ఇంచు 2 ఇంచులు ఇట్లా తంగిపోతాయి అన్నట్టు రాళ్ళు. ఒక్కసారి ఒక 3.5 కిలోలు పోసి ఒక్కసారి 2 సార్లు వచ్చి పట్టినా సరిపోతుంది. అట్లే పొద్దున నాకు ఉసుకనే పట్టుకుంటుండకూడదు, ఎందుకంటే సగం రాదు తగ్గిపోతుంది. ఎందుకంటే నాకు అనుభవం, ఎందుకంటే నేను చేస్తే ఏంది దాకా చూడు అన్నట్టు నేను పోసినా పొద్దున దాకా పట్టినాను. ఏమైంది సగం రాదు తగ్గిపోయింది, సన్నం వచ్చింది ఏం లాభం, మళ్ళీ 6 నెలలకు రాళ్ళు తగ్గిపోయింది మళ్ళీ కొద్దిగా తెచ్చి వేసుకుంటాను. ఇలాగ ఏం చెప్తారంటే ఇలా చేస్తారు. సో ఈ మ్యాటర్ మీకు అర్థమైంది కదా. ఓకే గైస్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు కూడా కావాలి అంటే మాత్రం లైక్ చేయండి.